క్రీస్తునాథుని యందు ప్రేమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. నేడు మనమంతా మంచి కాపరి ఆదివారాన్ని జరుపుకుంటున్నాము, అనగా క్రీస్తును మన జీవితాలకు నాయకునిగా అంగీకరిస్తున్నాము. గొర్రెల దృష్టాంతంతో క్రీస్తు పోల్చిన మంచి కాపరి సందేశాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. పాలస్తీనా పరిసర ప్రాంతాల్లో గొర్రెల కాపరులు తాము పెంచుకునేటువంటి ప్రతి గొర్రెకు కూడా పేర్లు పెట్టేవారు. ఆ గొర్రెలు కూడా యజమాని గొంతు వినగానే గుర్తుపట్టేవి. ఇప్పటికీ ఈ అలవాటును ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా వంటి దేశాల్లో ఇంకా గుర్తించవచ్చు. క్రీస్తు పుట్టి పెరిగిన దేశాల్లో గొర్రెల పెంపకం ఎక్కువగా ఉండేది. అంతేగాక 2000 సంవత్సరాల క్రితం ప్రజలు నేటి సమాజంతో పోలిస్తే చాలా తక్కువ అక్షరాస్యత కలిగిన వారు. అందుకే క్రీస్తు అనేక విషయాలను ప్రజలు ఎదుర్కొనే లేదా చూచే దైనందిన విషయాలను ఉపమానాల రూపంలోనే బోధించేవాడు. ఆ ఉపమానాలలో ఒకటి గొర్రెల కాపరి వృత్తాంతం. 100 గొర్రెలు ఉన్న ఒక కాపరి వాటిని మేపేందుకు కొండపైకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మందలోని ఒక గొర్రె దారి తప్పిపోయింది. దాన్ని వెతికేందుకు గొర్రెల కాపరి మిగిలిన 99 గొర్రెలను కొండ మీదనే వదిలేసి ఆ ఒక్కదాని కోసం వెళ్తాడు. నిజమైన కాపరి అలాగే ఉంటాడు. అలాగే క్రీస్తు కూడా మంచివారు అని చెప్పుకునే వారి కోసం రాలేదు. ఎందుకంటే రోగమున్నవాడే వైద్యుని వద్దకు వెళ్తాడు తప్ప ఆరోగ్యవంతుడు కాదు కదా. ఎవరైతే మేము తప్పు చేశామని మదన పడుతూ ఉంటారో, తమ తప్పులను సరిదిద్దుకునే మార్గం కోసం వెతుకుతూ ఉంటారో, తమ తప్పును తెలియజేసినప్పుడు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటారో, వారి కొరకు మాత్రమే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు చెప్పే ఉపమానంలో గొర్రెలు అంటే ప్రజలు. అయినా ప్రజలను గొర్రెలతో ఎందుకు పోల్చాలి? ఏ సింహాలతోనో పులులతోనో పోలిస్తే బాగుండు కదా అని మనం అభిప్రాయపడుతూ ఉంటాం. గొర్రె సాధు జంతువు, తనంతట తానుగా ఎవరికీ హాని చేయని జంతువు. మన హిందూ దేశ సాంప్రదాయంలో కూడా ఆవు ఇదే ఉదాహరణ. కాకపోతే ఆవు ఉన్నటువంటి ఎత్తురీత్యా అది తిరగబడుతుందేమో అన్న భయం ఉంటుంది, కానీ గొర్రె విషయంలో ఈ భయం ఉండదు. పైగా గొర్రె ప్రతి విషయానికి కాపరిపై ఆధారపడుతుంది. కాపరి ముందు ఉండి నడిపిస్తే తప్ప తనంతట తానుగా మార్గాన్ని కనుక్కోలేదు. అందుకే దేవుడు మనుషులను గొర్రెలతో పోల్చాడు. ఈ వర్ణనలో గొర్రెలుగా పరిచితమైన వారి గురించి క్రీస్తు అంటున్నటువంటి మాట, నేను వారిని ఎరుగుదును. ఎందుకంటే లోకంలోని ప్రతి ఒక్కరి గురించి ఆయనకు వ్యక్తిగతంగా తెలుసు. మన కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇరుకు ఇబ్బందులు అన్నింటి గురించి ఆయనకు అవగాహన ఉంది. ఇంట్లో చిన్నపిల్లవాడు తన తండ్రితో, నాన్న నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందని ఆశగా అడిగితే ఆ తండ్రి ఎంత నిరుపేద అయినా ఆ కోరిక తీర్చుకుండా ఉంటాడా? మరి మన పరలోక తండ్రిని నాకు ఇది కావాలని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉండగలడు? మన అవసరాల గురించి ఆయనకు అప్పుడప్పుడు చెబుతూ ఉండాలి. ఈనాటి దివ్యపఠనం కూడా మనకు ఈ విషయం గురించే స్పష్టం చేస్తుంది. అంతేకాదు, నాయకుడైన క్రీస్తు పేరుతో వచ్చే దొంగలను కూడా గుర్తించగలగాలని క్రీస్తు తన మాటల ద్వారా హెచ్చరించాడు. నేను మీతో నిశ్చయంగా చెప్పున్నది ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశించగా వేరొక మార్గమున ఎక్కి వచ్చేవాడు దొంగ, మరియు దోపిడీకారుడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలన్నింటిని బయటకు తోలుకు వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. కనుక అవి వాని వెంట పోవును, అవి పరాయి వాని వెంట వెళ్ళవు. ఎందుకంటే అవి ఆ పరాయి వాని స్వరమును ఎరుగవు, కనుక అవి వాని వెంట వెళ్ళక దూరంగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయారు. అందుకే యేసు మరలా ఇట్లు చెప్పను, గొర్రెల పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీకాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచూ పోవచ్చు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నా గొర్రెలు నన్ను వెంబడించును అని క్రీస్తు స్పష్టం చేశారు. ఆయనను వెంబడించడానికి ఆయన మన ముందు లేరు కదా. ఆయన మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన అనుసరించినటువంటి మార్గం బైబిల్ రూపంలో స్పష్టంగా లిఖితమై ఉంది. ఆయనను వెంబడించడం అంటే ఆయన చెప్పిన మాటలను అనుసరించడం. మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని బలిపెడతాడని క్రీస్తు మరొక చోట అంటాడు. గొర్రెల కాపరులు రాత్రిపూట తమ మందలను ఒక చోట ఉంచినప్పుడు వాటిని చంపడానికి తోడేళ్లు, సింహాలు కాచుకుని ఉంటాయి. ఒకవేళ అవి మంద దగ్గరకు వస్తే కాపరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాటిని కాపాడుతాడు. క్రీస్తు కూడా ఇదే చేశాడు. పాపం విషయంలో మన బదులు ఆయన మరణించి మనకు నిత్య జీవితాన్ని అందించారు. మనమంతా ప్రవేశించాల్సిన ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం స్వయాన క్రీస్తే. ఆ ద్వారం ద్వారా నడిచినంత కాలం మనకు ఏ భయమూ అక్కర్లేదు. ఎందుకంటే కాపరి అక్కడే ఉన్నాడు.
కానీ మనం ఆ ద్వారాన్ని కాదని మనకు నచ్చిన ద్వారాన్ని ఎంచుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ మంచి గొర్రెల కాపరి వెంట నడుద్దాం. ఆమేన్. థ్యాంక్ యూ.